హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను నాలెడ్జ్ ఫేర్ అండ్ గార్డెనింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఈ సాటర్డే నేను మా కిచెన్లో నేనేం తయారు చేశాను అన్నది ఈ వీడియో అండి ఇక్కడ చూపించిన బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేస్తారంటే రెండు బనానా ఉంటే చాలండి మనం ఈజీగా మిల్క్ షేక్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి అలాగే కాజు బాదం కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఇదైతే కిస్మిస్ కాజు అండ్ బాదం ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి ఫస్ట్ మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుందండి సో అందులో మనం కట్ చేసుకున్న బనానా అలాగే కిస్మిస్ వేసుకోవాలండి ఇందులో అలాగే మిల్క్ వేసుకోవాలండి సో మిల్క్ వేసుకున్న తర్వాత షుగర్ సరిపోయినంత వేసుకోవాలండి షుగర్ అవసరం లేదనుకున్న వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చండి ఇలా షుగర్ వేసిన తర్వాత బాగా బ్లెండ్ చేశానండి ఆ తర్వాత ఇందులో కాస్త చాక్లెట్ సిరప్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత మరొకసారి బ్లెండ్ చేయాలి ఇలా బ్లెండ్ చేయడం వల్ల బాగా కలిసిపోతుందండి ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దాన్ని కాస్త చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోవాలి ఇలా గ్లాస్ వాల్స్కి వేసుకుంటే మనకు చూడ్డానికి చాలా బాగుంటుందండి ఇలా కాస్త డెకరేట్ చేసుకొని అందులో బనానా మిల్క్ షేక్ వేసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే చాలా బాగా ఇష్టపడతారండి చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే చాలా హెల్దీ మిల్క్ షేక్ అండి ఇది ఈ మిల్క్ షేక్ అనేది మనం కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి సో ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో మనము ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి కనుక పిల్లలకి ఇస్తే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఇస్తే చాలా బాగా ఇష్టపడతారు ఇలా ప్రిపేర్ చేసిన బనానా మిల్క్ షేక్ పైన కాస్త డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసి ఇస్తే పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తీసుకుంటారు బనానా మిల్క్ షేక్తో పాటు నేను ఇంకొక డిష్ కూడా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేశానండి ఇక్కడ చూశారు కదా ఏదైతే పెసర్లు అండి ఈ పెసర్లలో మనం కాస్త బియ్యం వేసుకొని నైట్ నానబెట్టుకోవాలండి ఇలా పెసర్లు అలాగే కాస్త బియ్యం వేసుకొని వాటర్లో సోప్ చేసుకొని పెట్టడం వల్ల బాగా నానిపోతాయండి సో ఇలా నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కాస్త అల్లము వేసానండి మిక్సీ జార్లో అందులో నానపెట్టిన బియ్యము అలాగే పెసర్లు వేసానండి ఇందులో కాస్త జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉన్న క్యారెట్ని తురిమి పెట్టుకున్నానండి అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా తురుముకున్న క్యారెట్ అలాగే ఆనియన్ రెండు కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో కలుపుకోవాలండి ప్లేన్ దోశ కాకుండా ఇలా వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల మనకు దోశ అనేది మరింత హెల్దీ డిష్గా తయారవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యానం పెట్టుకొని వేట్ చేసుకొని మనము ఆయిల్ కాస్త వేసుకొని దానిపైన దోశ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్ అనేది మనకు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఈ దోశ అనేది మనము బియ్యం క్వాంటిటీని బట్టి సాఫ్ట్గా లేదంటే క్రిస్పీగా వస్తుందండి బియ్యం కాస్త ఎక్కువగా వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుందండి బియ్యం కాస్త తక్కువగా వేస్తే దోశ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇలా వేసినట్టుగా దోశలాగా వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మనకు వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయండి పెసర్లు కానీ పెసరిపప్పు కానీ మన బాడీకి చాలా చలువండి సో వన్ వీక్ ఒకసారి ఇలా దోశ కనుక మనం పిల్లలకు కానీ మనం కానీ తీసుకుంటే చాలా మంచిది సో ఇక్కడ చూసారు కదా దోశ అయితే రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ కనిపిస్తున్న చాలా కలర్ఫుల్గా ఉన్న పులిహోర అయితే నేను చేశానండి సో చూసారు కదా చూస్తూ నేను ఓరూరుతుంది కదండి పులిహోర అనేది మనం చాలామంది చేస్తూ ఉంటారండి ప్రతి ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు బట్ మనం కొన్ని పులిహోరలు తింటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పులిహోర అనేది చాలా కలర్ఫుల్గా అలాగే టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవాలండి ఈ పులిహోర స్టార్టింగ్లో చేసినప్పుడు చాలాసార్లు అయితే టేస్ట్ మిస్ అయ్యేదండి అలాగే కలర్ఫుల్గా ఉండకపోయేది బట్ చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత నేనైతే కలర్ఫుల్గా అలాగే టేస్టీగా తయారు చేయడం అయితే నేర్చుకున్నాను ఇక్కడ చూసారు కదండీ ఇంగ్రీడియంట్స్ సో ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూపించిన విధంగా పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ మస్టర్డ్ సీడ్స్ జీరా నిమ్మకాయలు అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి ఇందులో పర్టికులర్గా మనకు ఇంగు అనేది యాడ్ చేసుకుంటేనే మనకు పులిహోరకు ఒక మంచి టేస్ట్ అనేది ఒక మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి అలాగే మిర్చి కూడా వేయడం వల్ల ఘాటుగా ఉంటుంది సో ఇలా రైస్ అయితే కుక్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి అలాగే మనం లెమన్ జ్యూస్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తీసిన లెమన్ జ్యూస్ని మనము రైస్కి బాగా పట్టించాలండి రైస్ కూడా మనకు పొడి పొడిగా ఉండాలండి అలాగే ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్ బాగా రైస్కి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఇలా పోపు గింజలు ఆ తర్వాత పల్లీలు శనగపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఇలా పోపు వేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా పల్లీలు అలాగే శనగపప్పు కాస్త బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలండి ఫస్ట్ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు చేసేటప్పుడు కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగునవి మాడిపోతూ ఉంటాయి పైనవి మాత్రం ఫ్రై అవ్వవు ఇంగువ ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి సో ఈ పౌడర్ని వెంటనే స్టవ్ ఆపేసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి సో లేదంటే గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా నూనె కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి అనేది సరిపోతుందండి ఫ్రై అవ్వడానికి ఇంగు అనేది బాగా కలిసిన తర్వాత అలాగే పసుపు వేసుకోవాలండి ఈ పులిహోరలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఈ టర్మరిక్ పౌడర్ అండి సో ఈ పౌడర్ వేస్తే మనకు రైస్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఈ పసుపు అనేది కూడా హైలో పెట్టినప్పుడు నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి స్టవ్ ఆర్పేసిన తర్వాత వేస్తేనే మంచిగా దాంట్లో కలిసిపోతుంది ఆయిల్లో ఇలా పోపు చేసిన తర్వాత పోపునంతా కూడా మనము రైస్తో బాగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉన్న పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఈ పులిహోర అనేది మనము వేడివేడిగా కాకుండా వండిన తర్వాత కాసేపు పక్కన పెడితే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను నాలెడ్జ్ ఫెర్ అండ్ గార్డెనింగ్